పశ్చిమ గోదావరి పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ వారి యొక్క ఆదేశాలపై పశ్చిమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏవి సుబ్బారాజు జిల్లాలో ఈ మధ్యకాలంలో వివిధ అనారోగ్య కారణముల వల్ల చనిపోయిన పోలీస్ హోంగార్డు యొక్క కుటుంబాలకు ఆర్థిక సహాయంను అందజేసి వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ మహేష్ కుమార్, హోంగార్డ్ కమాండెంట్ విశాఖపట్నం ఎన్ చంద్రమౌళి, ఏఆర్డీఎస్పీ కృష్ణంరాజు, హోంగార్డ్ డిఎస్పీ రాజమహేంద్రవరం, సిహెచ్ ఇస్సాక్ ప్రభాకర్ చెక్కులను పంపిణీ చేశారు. మృతి చెందిన పోలీస్ కుటుంబ సభ్యులు ఎస్పీ నారాయణ నాయక్ మరియు ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పైగా ఇక్కడ జిల్లాలో ఒక ఆనవాయితీ కూడా ఉంది. ఎవరైనా హోంగార్డ్ చనిపోయినా రిటైర్ అయినా వాళ్ళ వన్ డే డ్యూటీ అలవెన్స్ కట్ చేసుకొని అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వీళ్ళకు రిటైర్ అయినా కానీ చనిపోయినా కొన్ని బెనిఫిట్స్ వస్తాయని రావు కాబట్టి సోని ఇస్తున్నారు. హోంగార్డ్ 522 బాలాజీ ఎక్స్పైర్డ్ ఆన్ 24/1/2020. ఈయనకు 573,195 వాళ్ళ సతీమణి ఐసెట్టి సుజ్జి గారికి అడిషనల్ స్పీకర్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.